వైసీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముద్రగడ, ఆయన కుమారుడు గిరి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారతాయి అనేది చాలా ఉత్కంఠగా మారింది. తాడేపల్లిగూడెంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ స్వయంగా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆత్మీయంగా వాళ్లతో విష్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సీఎం జగన్తో పాటు ముద్రగడ పద్మనాభం, అలాగే అతని కుమారుడు గిరి కూడా ఉన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు ముద్రగడ. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, వైసీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి కూడా. స్వయంగా సీఎం జగనే మొత్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి? ఎటువంటి హామీతో వైసీపీలో చేరారు? గోదావరి జిల్లాలో చాలా కీలకమైనటువంటి నేత, కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. పార్టీ కండువ కప్పి ఆయన పార్టీలోకి సాదరంగా సీఎం జగన్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మిథున్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కన్నబాబు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. అయితే ముఖ్యంగా ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాంతోపాటు మరికొంతమంది కాపు ఉద్యమ నేతలు కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. అయితే ముద్రగడ కాపు ఉద్యమంలో పెద్ద ఎత్తున చేసినటువంటి నేపథ్యం, దాంతోపాటు గోదావరి జిల్లాలో ముద్రగడకు ఒక మంచి పేరు ఉండడం, దాంతోపాటు బలమైనటువంటి నేత, కాపు సమాజ వర్గంలో పట్టున్నటువంటి నేత. అయితే ఇప్పుడు ఇప్పటికే గోదావరి జిల్లాలో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. కాపు నియోజకవర్గాల్లోనే జనసేన అభ్యర్థి నిలించడం, అక్కడే కాపు నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్కి ముద్రగడతో వైఎస్ఆర్సీపీ చెక్ పెట్టబోతుంది. ముఖ్యంగా ముద్రగడ రోల్ ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది. ముద్రగడ పోటీ చేస్తారా లేదంటే పోటీకి దూరంగా ఉంటారా అనే దానికి సంబంధించి కూడా త్వరలో క్లారిటీ రాబోతుంది. అయితే ఆయన కుమారుడు పోటీ చేయించే ఆలోచన అయితే ముద్రగడికి ఉంది. తానైతే పోటీ చేయబోనంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత ఏదైనా ఒక గౌరవప్రదమైనటువంటి పదవి కావాలంటూ కూడా ప్రపోజల్ ఆల్రెడీ ముద్రగడ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ముద్రగడ కుమారుడు కనుక పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పార్టీలో చర్చ జరుగుతుంది. సీఎం జగన్తో కూడా ఈ విషయానికి సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముద్రగడ ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మిథున్రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు ముద్రగడ. మిథున్రెడ్డితో పాటు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వీళ్ళంతా కూడా మిథున్రెడ్డి నివాసంలో ప్రస్తుతం సమావేశమయ్యారు. సీఎం జగన్ చేసినటువంటి కొన్ని సూచనల నేపథ్యంలో మిథున్రెడ్డి నివాసంలో సమావేశమయ్యి అక్కడ చర్చించబోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ముద్రగడ రోల్ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ముద్రగడతోనే చెక్ పెట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ కాపు సమాజవర్గ నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో ముద్రగడతో ప్రచారం చేయించే ఆలోచన కూడా చేస్తుంది. అటు గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాస్లో కూడా ముద్రగడ ప్రచారం చేస్తారంటూ కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అలాగే రాయలసీమకు సంబంధించి బలిజలు ఎక్కడైతే నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో కూడా ముద్రగడ ప్రచారం చేస్తారంటూ కూడా పార్టీలో ఒక ప్లాన్ అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఫర్దర్గా ఏ విధమైనటువంటి రోల్ను వైఎస్ఆర్సీపీలో పోషించబోతున్నారు అనే దానికి సంబంధించి పూర్తిగా యాక్షన్ ప్లాన్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే పోటీకి ఆయన దూరంగా ఉండబోతున్నారు. ఆయన కుమారుడైతే పోటీలో దిగే ఆలోచన కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పోటీ చేస్తానంటూ కూడా ఆయన అధికారికంగా ప్రకటించారు కాబట్టి ప్రస్తుతం పిఠాపురం ఇన్ఛార్జ్గా వంగా గీత ఉన్నారు. అయితే వంగా గీతను కొనసాగిస్తారా లేదంటే ముద్రగడ కుమారుడితో అక్కడ పోటీ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే సీఎంతో చర్చించారు కాబట్టి ఇప్పుడు మిథున్రెడ్డి నివాసంలో కూడా మరోసారి సమావేశం జరుగుతుంది. సమావేశం తర్వాత కూడా కొన్ని క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దుర్గా, ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ వైసీపీలో చేరారు. ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరడంతో పిఠాపురం రాజకీయాలు ఏ విధంగా మారే అవకాశం ఉంది? ఇప్పటికే వేడిగా ఉన్నాయి పిఠాపురం రాజకీయాలు. ఇంకా ఎటువంటి రచ్చ జరగబోతోంది అక్కడ? పిఠాపురం నుండి ముద్రగడ ఫ్యామిలీ నుండి పోటీ చేయబోతున్నారనే దానిపై ఎటువంటి వార్తలు వస్తున్నాయి? అదే ఇప్పటికే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తానంటూ కూడా నిన్న అధికారికంగా ఆయనే ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడ టీడీపీ కార్యకర్తల్లోనూ ముఖ్యంగా వర్మ వర్గీయులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. టీడీపీ జెండాలు తగలబెట్టి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, చాలా సీరియస్గా వాళ్ళైతే ఆందోళన కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తానంటూ ప్రకటించారు. ఈ విషయంలో టీడీపీ కూడా ఎలాంటి సంప్రదింపులు జరుగుతుందనేది కూడా తెలియాల్సింది. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఖచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి
ఇప్పుడు పిఠాపురంలో ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆ పిఠాపురానికి సంబంధించి పూర్తి బాధ్యతలన్నీ కూడా మిథున్ రెడ్డికి అప్పగించారు. ఇప్పటికే మిథున్ రెడ్డి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిఠాపురం బాధ్యత పూర్తిగా మిథున్ రెడ్డికి అప్పజెప్పబోతున్నారు సీఎం జగన్ అని చెప్పాలి. ఎందుకంటే మిథున్ రెడ్డి అనేది చాలా కీలకమైనటువంటి వ్యక్తి, సీఎం జగన్ కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి కాబట్టి ఆయనకి పిఠాపురం బాధ్యతలు అప్పగించబోతున్నారు. అయితే పిఠాపురం అభ్యర్థిని మారుస్తారా లేదంటే వంగ గీతనే కొనసాగిస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పిఠాపురంలో ముద్రగడను బరిలోకి దించుతారనేది ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ముద్రగడ పోటీ చేసే ఆలోచన లేదనేది ముందు చెప్పింది. అయితే లేదంటే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్న సందర్భంలో పిఠాపురం నుండి పోటీ చేసి గెలవాలి అంటూ ముద్రగడ ఒక సవాల్ కూడా చేశారు. సో ఇప్పుడు ముద్రగడ ఒకవేళ పోటీ చేయకపోతే ఆయన కుమారుడు గిరిని అక్కడ దింపే అవకాశాలు ఉన్నాయా? వైసీపీ ఆ మేరకు ఆలోచన చేస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి వారాహి యాత్రలో కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ముద్రగడ ఒక బహిరంగ లేఖ కూడా పవన్ కళ్యాణ్కి రాయటం జరిగింది. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను, నా పైన పోటీకి రావాలంటూ కూడా ముద్రగడ పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడు పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటూ కూడా ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఇప్పుడు పిఠాపురం నుంచి ముద్రగడ లేదంటే ముద్రగడ కుమారుడు రంగంలోకి దించుతారనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అయితే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఖచ్చితంగా అయితే ముద్రగడ ఎన్నికలకు కొంచెం దూరంగా ఉంటానంటూ కూడా ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యక్షంగా కాకుండా ఎలక్షన్ తర్వాత ఏదైనా గౌరవప్రదమైనటువంటి పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కుమారుడు ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేదంటే పత్తిపాడు నుంచి పోటీ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కూడా ముద్రగడ సవాల్ చేశారు కాబట్టి ఇప్పుడు పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మరింత ఆసక్తికరంగా అయితే పిఠాపురం రాజకీయాలు ఇప్పుడు మారాయని చెప్పొచ్చు. రైట్ దుర్గా.